హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి ఒక జాబ్ నోటిఫికేషన్ అండి. సో తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, అంటే ఇది వచ్చేసి భరోసా సెంటర్స్ అని చెప్పేసి, స్పెషల్గా మనకి ఇది ఉమెన్స్ సెల్ అనమాట. సో దీని నుంచి వెళ్ళి కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకు టెలికాలర్స్ కావచ్చు, టెలిఫోన్ ఆపరేటర్ కావచ్చు, అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఇంకా మన ఛానల్ నుండి మరిన్ని జాబ్ న్యూస్ మీరు పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. సో ఇక మనము నోటిఫికేషన్ చూద్దామండి. ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి, మీరు చూడవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఏదైతే మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి స్క్రోలింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఏరియాలో, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో వీటిపైన క్లిక్ చేస్తే మీకు అయితే ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు భరోసా సెంటర్ అని చెప్పేసి, వరంగల్ అని చెప్పేసి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది ప్రెజెంట్ అయితే మీకు. ఇట్లా మీకు అన్ని ఒకటేసారి నోటిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ముందే చెప్తున్నాను, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ అనమాట. సో రెగ్యులర్ కాదు, కాంట్రాక్ట్ బేస్లో వీరు తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు ముందు వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది కదా, ఇందులో వచ్చేసి మనకు సెంటర్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో షీ భరోసా సెంటర్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఇది వరంగల్, అంటే వరంగల్ చెందినటువంటి ఆఫీస్లో ఈ డ్యూటీ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారని చెప్పేసి. అండ్ సో ప్రతి దాంట్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం క్లియర్గా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇది వరంగల్ చెందినటువంటి భరోసా సెంటర్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో ఇది వీళ్ళకు 22,000 పర్ మంత్ ఇస్తున్నారు. అండ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నది. తర్వాత ఇందులో ఎల్ఎల్బీ కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ 35 to 55 ఇయర్స్ మధ్యలో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి మనకు 28/6 అనమాట. 28/6 వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ అవి పెట్టేసి మీరు డైరెక్ట్గా ఏదైతే కమిషనరేట్ అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ అయితేనేమో సో ఎస్పీ ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది అనమాట. అక్కడ మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వరంగల్. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో ఇంకొక పోస్ట్ కూడా మనకు కనిపిస్తుంది కదా, రెండో పోస్ట్ కూడా లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి, ఇది కూడా మనకు ఒక పోస్ట్ ఉంది అనమాట. రెండు పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వికారాబాద్. సో భరోసా సెంటర్ వికారాబాద్, భరోసా సెంటర్ వికారాబాద్లో ఇది పోస్టులు అనమాట. సో మీకు కనిపిస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఖాళీ నేను చూసినట్లయితే, సో సపోర్ట్ పర్సన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో దీనికి ఎంఏ సైకాలజీ ఉండాలి, విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, లేదా ఎంఎస్డబ్ల్యూ అనమాట. సో 35 ఇయర్స్ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక పోస్ట్ ఉంది, 18,000 ఇస్తున్నారు. నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి ఇది 15,000 ఇస్తున్నారు. ఒక పోస్ట్ ఉంది, డిగ్రీ ఉండాలి విత్ ఎంఎస్ ఆఫీస్ అండ్ టాలీ అనమాట. సో దీనికి వచ్చేసి మనకు 35 ఇయర్స్ లోపు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అండ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ సేమ్ డేట్ అన్నిటి కూడా 28 లోపు అప్లై చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అయితేనేమో ఎస్పీ ఆఫీస్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ కండి, అదేవిధంగా మీ అప్లికేషన్ను ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీంతోపాటుగా మనకి ఇంకొక రెండు పోస్టులు ఏంటంటే సపోర్ట్ పర్సన్ అని చెప్పేసి ఇంకోటి ఎంఏ సైకాలజీతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అంతా చెప్పినట్లుగా ఇది కూడా ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఈ రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇది సూర్యాపేటకు సంబంధించింది. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా సూర్యాపేటలో ఏమేమి ఖాళీలు ఉన్నాయనేది మనకు కింద ఇచ్చారండి. సో ఒకటి సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్ అని చెప్పేసి ఒక పోస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది సూర్యాపేటకు సంబంధించింది, పోస్ట్ ఒకటి ఉన్నది. సో సేమ్ ఎంఎస్ సైకాలజీ లేదా ఎంఏ సైకాలజీ అండ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీంతోపాటుగా మనకు సూపరింటెండెంట్ అని చెప్పేసి, సారీ సపోర్ట్ పర్సన్ అని చెప్పేసి ఒక పోస్ట్ కనిపిస్తుంది, 18,000. సో ఇది కూడా సైకాలజీ ఉండాలి, 35 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి 22,000 ఇస్తారు. సో వన్ పోస్ట్ ఉంది, ఎల్ఎల్బీ లేదా ఎల్ఎల్ఎం విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 55 ఇయర్స్ లోపు ఉండాలి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం ఉంది పోస్ట్, ఇది వచ్చేసి 16,000 ఇస్తారు. ఒక పోస్ట్ అయితే ఉన్నది బీఎస్సీ నర్సింగ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 35 ఇయర్స్ లోపు ఉండాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ అని చెప్పేసి 15,000 ఇస్తారు. ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఇందులో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ డిగ్రీ ఉండాలన్నమాట. అండ్ బిలో 35 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఈ డిస్ట్రిక్ సంబంధించింది. ఇంకొకటి రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉన్నది ఇక్కడ, దీనికి 12,000 ఇస్తున్నారు ఈ పోస్ట్కు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదైతే రిసెప్షనిస్ట్గా పనిచేసినటువంటి ఏదైనా ఒకటి చిన్న ప్రైవేట్ సంస్థ అయినా పర్లేదు. సో అన్నిటి కూడా 28 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి. ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్
ఆన్లైన్లో కాదనమాట. సో ఇవే అవే పోస్టులు మళ్ళీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డిలో పోస్టులు ఉన్నాయండి. సంగారెడ్డి వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది, భరోసా సెంటర్ సంగారెడ్డి అని చెప్పేసి. ఇందులో ఏం పోస్టులు ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇందులో వచ్చేసి లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇది మనకు 22,000 ఇస్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఉన్నది సేమ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అండ్ సో సేమ్ డేట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ అనమాట. సో అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకు ప్రింట్అవుట్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి పోస్టులు అన్నమాట. సో ఇది సంగారెడ్డిలో ఉన్నాయి. అదే విధంగా మనకు ఇది సూర్యాపేట, ఓకేనండి. సో సూర్యాపేటలో ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకా ఇక్కడ చూసినట్లయితే వికారాబాద్లో ఉన్నాయి, ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్ అన్నమాట, ఓకేనండి. సో ఇవి ఈ డిస్ట్రిక్ట్స్లలో మనకు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండి మీకు విల్లింగ్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకెవరికైనా అవసరం ఉంటే మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.